భైరవుడికి విధించే దండన మృత్యువే అయితే ఆ మృత్యువుని నేను సంతోషంగా స్వీకరిస్తాను. ప్రస్తుతాలో నువ్వు మన కుటుంబ పరువుని మంట కలిపావు. నేను నిన్ను హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మోహన్. అండ్ ఈ వీడియో క్లిప్ని మనం రాధాకృష్ణ అనే సీరియల్ నుండి తీసుకున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా గైస్, అదేంటంటే వీడియో చూసిన తర్వాత శ్రీకృష్ణుని మాటలు మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి గైస్. సో ఎంతమంది శ్రీకృష్ణ భక్తులు ఉన్నారో వాళ్ళందరైతే ఖచ్చితంగా లైక్ చేయండి. నేనేమనుకుంటున్నా అంటే కనీసం 500 మంది అయినా శ్రీకృష్ణ భక్తులు ఉన్నారని అనుకుంటున్నాను. సో అందుకే నేను పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి మీరందరూ 500 లైక్స్, మినిమం 500 లైక్స్ అయితే చేయాలని అనుకుంటున్నాను గైస్. సో చూద్దాం ఎంతమంది శ్రీకృష్ణ భక్తులు ఉన్నారో, ఎన్ని లైక్స్ వస్తాయో. సో అంతే గైస్, వీడియో చూసేద్దాం రండి. నువ్వేం చేయవేంటి కన్నయ్య, నీవు తలుచుకుంటే క్షణంలో సృష్టిని మార్చగలవు. సృష్టి పరంతో కాదు సోదరా, ప్రేమానురాగాలతో నడుస్తుంది. ఇది నా మాయకి కాదు, సుదేవి భైరవుల ప్రేమకి మాత్రమే పరీక్ష. ఇప్పుడు ప్రేమ పరీక్షలో ఎదురయ్యే ప్రతి బాధని కూడా వీరు భరించాల్సిందే. ప్రేమ అనేది అందరిలోనూ పుడుతుంది, కానీ ప్రేమ శక్తి ప్రాప్తించేది కేవలం వారికి మాత్రమే. ఎలాంటి భయానికి లోను కాకుండా ప్రేమని గెలుచుకునే సాహసం చేసేవారికి. నేను తలుచుకుంటే ఒక్క క్షణంలో సర్వం మార్చగలను సోదరా, కానీ నేనిక్కడికొచ్చింది ప్రేమికుల్ని కలపడానికి కాదు, ప్రేమ యొక్క అర్థం తెలియచేయటానికి వచ్చాను. ఈ పరీక్ష అంతా ప్రేమికుల కోసమే. నేను కూడా వాళ్ళకి అప్పుడు మాత్రమే సహాయం చేయగలను, ఎప్పుడైతే వారు ప్రేమ కోసం ఎదురు నిలబడి సాహసం చేస్తారు. కానీ వారికి సహాయం చేయకూడదనుకుంటే వాళ్ళ బాధను ఎందుకు స్వయంగా భరిస్తున్నావు? ఎందుకంటే హరిణి నేనే కదా సోదరా, మిత్రుడు సహాయం అడిగినప్పుడు తన దుఃఖాన్ని పంచుకోవాల్సిందే కదా, పంచుకుంటున్నాను. కానీ తన మనసు పీడ ఎప్పుడు దూరం అవుతుందో తెలుసా? తన మనసులో ఉన్న ప్రేమ తనని పిలిచినప్పుడు. ఈరోజు సుదేవి భైరవులే స్వయంగా హరిగా మారాల్సి ఉంటుంది. చాలు, ఇక చాలు అయాన్. ప్రేమ పరీక్షలో నువ్వు ఎదురు నిలిచావు సుదేవి, నేనే ఆ ప్రేమని, నీలో ఉన్న ప్రేమని నువ్వు మేల్కొల్పావు, నీలో ఉన్న కృష్ణుణ్ణి మేల్కొల్పావు. ఇంకొక్క దెబ్బ కూడా తన మీద పడ్డానికి వీల్లేదు. ఇక చాలు, నువ్వు ఏం చేస్తున్నావు సుదేవి? ఇది నేను ఇంతకు ముందే చేసి ఉండాల్సింది. నాలో ఉన్న ధైర్యాన్ని ముందే మేల్కొలిపి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వృషభాన్ మావయ్య, నేను మీతో అబద్ధం చెప్పాను, భైరవుణ్ణి నేను ప్రేమించటం లేదని. భయపడిపోయాను నేను. అమ్మా నాన్నల గౌరవం గురించి భయపడ్డాను, భైరవుడి ప్రాణాల గురించి భయపడ్డాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, ప్రేమలో ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు
దానికి మూల్యం కూడా వాళ్ళిద్దరే చెల్లించుకోవాలి అని. ఒకవేళ ప్రేమించడం అపరాధమైతే దానికి దండన కేవలం ఒక్కరికే విధించకూడదు. నేను అలాగే భైరవుడు మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం. దీనికి మూల్యం కూడా మేమిద్దరం కలిసే భరిస్తాం. కృష్ణుడు మా ఇద్దరికి సాయం చేయాలనుకున్నాడు. కృష్ణుడు మాతో చెప్పాడు మీ అమ్మా నాన్నల ముందుకు వెళ్ళి మీ ప్రేమ గురించి చెప్పమని. కానీ అప్పుడు రాధ మాత్రం తల్లిదండ్రుల పరువు పోతుందనే భయాన్ని నా మనసులో కలిగించింది. ఇందులో దోషం కృష్ణుడిది కాదు, పూర్తిగా నీదే రాధ. రాధకి ముందుగానే అంతా తెలుసా? ఇప్పుడు నేను దేనికి భయపడటం లేదు. ప్రాణాలకి భయపడను, ఈ సమాజానికి భయపడను. మేమిద్దరం అందరి సమక్షంలో అంగీకరిస్తున్నాం, మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. ధన్యవాదాలు కృష్ణ, నువ్వే అర్థమయ్యేలా చేశావు. ప్రేమను పొందాలంటే మనమే స్వయంగా ప్రయాణం ప్రారంభించాలని. నా ప్రేమను నేను అర్థం చేసుకున్నాను. ఈ విషయం నేను ఆలోచించుకోదలుచుకోలేదు. ఈ సమాజం నా ప్రేమని అర్థం చేసుకుంటుందా లేదా అని. ఒకవేళ భైరవుడు శిక్షకు అర్హుడైతే అప్పుడు నన్ను శిక్షించండి. భైరవుడికి విధించే దండన మృత్యువే అయితే ఆ మృత్యువుని నేను సంతోషంగా స్వీకరిస్తాను. ప్రస్తురాలో నువ్వు మన కుటుంబ పరువుని మంట కలిపావు. నేను నిన్ను ప్రాణాలతో వదలను. ఇప్పుడేం చేస్తావు కన్నయ్య? ప్రేమ తన సాహసం చూపించింది సోదర, ఇప్పుడు పరమేశ్వరుడు సహాయం చేయటానికి వెళ్లాల్సిందే. ఏం చేయబోతున్నారు మావయ్య? మర్యాదగా అడ్డు తప్పుకో కృష్ణ, నేను సుదేవి ప్రాణం తీసేస్తాను. మీకు ప్రాణం తీసే అధికారం ఉందని ఎలా అనుకుంటున్నారు? అధికారమా? నేను తన తండ్రిని. తండ్రా లేక భగవంతుడా? తండ్రి అధికారం తన సంతానానికి జన్మనివ్వటం, కానీ వారి శ్వాస ఎంతవరకు నిలవాలో అది నిర్ణయించేది కేవలం భగవంతుడు మాత్రం. ఇప్పుడు చెప్పండి, మీరు తండ్రా లేక భగవంతుడా? తను నా గౌరవానికి భంగం కలిగించింది. ఎవరికైతే పుత్రిక సంతోషం కన్నా పనికిరాని గౌరవమే ఎక్కువగా కనపడుతుందో వారు ఎప్పటికీ తండ్రి కాలే. మావయ్య ఎవరైనా సంతానం లేని వాళ్ళని వెళ్లి అడగండి, వారు రాత్రి పగలు దేవుణ్ణి ఏమని వేడుకుంటారో. ధనమా, అభిమానమా, ప్రాణమా లేక సంతానమా? తల్లిదండ్రులు ఎలా పిల్లలకి జన్మనిస్తారో పిల్లలు కూడా తల్లిదండ్రులకు అలాగే జన్మనిస్తారో. మరి తల్లిదండ్రులకున్న అధికారం ఏమిటి? మామయ్య, సుదేవి జన్మించడానికి ముందు మీరు ఒకరికి పుత్రుడు, ఒకరికి సోదరుడు, ఒకరికి పతి. కానీ సుదేవి జననం తర్వాతే మీకు కొత్త గుర్తింపు దొరికింది, సుదేవి తండ్రిగా. చెప్పండి, అది మీకు కొత్త జన్మ కాదా? పిల్లల చిన్న చిన్న కోరికలు పూర్తి చేయటానికి తల్లిదండ్రులు తమ జీవితాన్ని త్యాగం చేస్తారు, వాళ్ల కోసం కలలు కంటారు, వాళ్ల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. కానీ ఈ పరిణామాల్లో పడి వాళ్ళని వాళ్ళు అమ్మా నాన్నలుగా కాదు భాగ్య విధాతలుగా భావిస్తూ ఉంటారు. మీరు ఎలా తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే అధికారం మీకుందని అనుకుంటున్నారు? ఆ జీవితం గడపాల్సింది మీరు కాదు, మీ పిల్లలే అయినప్పుడు.
ఎందుకు మీ పిల్లల ఎంపిక చూడకుండా వాటిని పరిశీలించకుండా దాన్ని నిరాకరిస్తూ ఉంటారు? ఎందుకు ఎప్పుడు మీ పిల్లలకి మీ ఎంపిక మాత్రమే బాగుంటుందని అనుకుంటారు? ఎందుకు గర్వపడతారు? ఎందుకో తెలుసా, దానికి కారణం అభిమానం. తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే మనమే వాళ్ళకి ఆ జన్మనిచ్చాం, మనమే జీవితంలో వాళ్ళకి కావాల్సింది ప్రతిదీ కూడా సమకూర్చాం, అందుకే వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించే అధికారం కూడా మనకే ఉందని. మామయ్య సుదేవి మీ గౌరవం కోసం తన బాధ్యతను కూడా నిర్వర్తించింది, తను తన ప్రేమని మర్చిపోవటానికి కూడా సిద్ధపడింది. కానీ మీరు మీరు తన ప్రాణాలనే తీయటానికి సిద్ధపడ్డారు. ఒకవేళ మీరు తన తండ్రి అయితే తనకి కావలసిన సంతోషాన్ని ఇవ్వండి. లేదు, మీరు దేవుడిగా మారాలి అనుకుంటే మీ పుత్రిక ఇక్కడే ఉంది, తనని చంపేయండి. మీకు కొత్త జన్మ ఇచ్చింది తనే కదా, తన ప్రాణాల్ని తీసేయండి. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ శ్రీకృష్ణ భక్తులు మాత్రం అస్సలు వదలకండి, ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. అండ్ ఈ వీడియో గురించి అయితే నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు గైస్, ఎందుకంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తూనే ఉన్నారు మీరైతే ఏమి మాట్లాడకండి, రియాక్ట్ అవ్వకండి, వీడియో మాత్రం పెట్టండి అని. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఏదో ఒకటి చెప్పాలి గైస్, ఎందుకంటే వీడియో చూసి నేను రియాక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసి నేను మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వీడియో గురించి మాత్రం నేనైతే ఒకటి చెప్పాలి గైస్. అదేంటంటే వీడియో చిన్నగా ఉంది అని పెద్దగా పెట్టమని అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను గైస్, చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని కాకుండా ఎంత స్క్రీన్ పెడితే మనకి ఎలా ఉంటుందో అలా పెడతాను, ఎందుకంటే ఇది రియాక్షన్ వీడియోస్ గైస్. సో చూసి నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కనుక. సో అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు గైస్. సో చూసిన తర్వాత నేనైతే మాట్లాడాలి, సో అందుకనే మాట్లాడుతున్నాను. ఏది పడితే అది మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి, నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే వెళ్తాను. సో ఏమిద్దాం అనుకుంటున్నా అంటే గైస్, సో స్క్రీన్ అనేది పెద్దగా పెట్టడం కుదరదు, అలా పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు కనుక ఫుల్ స్క్రీన్లో చూడాలి, నాకు ల్యాగ్ ఉన్నా పర్లేదు ఎలాగైనా పర్లేదు నేను చూస్తాను అనుకుంటే కనుక మీరు వెళ్ళి ఎక్కడ అవైలబుల్గా ఉందో అది ఫ్రీగా మీకైతే తెలుసు కదా గైస్. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, అక్కడైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది చూడడానికి ఇష్టపడరు, అందుకని నేను ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే దీని నుంచి రియాక్ట్ అవుదామని ఉంది, ఎందుకంటే మనకి రాధాకృష్ణ సీరియల్ అంటే మనకి ప్రేమకు చిహ్నం గైస్. సో ప్రేమ, రియల్ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? సో కొంతమంది ఉంటారు మూర్ఖులు ఉంటారు, సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గైస్, వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఈ సీరియల్ చూస్తే వాళ్ళకి ప్రేమ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. సో అనుకోవచ్చు గైస్, ఎంతోమంది లవర్స్ ఉన్నారు ప్రేమించుకుంటారు, సో అదంతా వచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే రియల్గా ప్రేమ అనేది ఎలా ఉంటుంది, అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేశారు సీరియల్ వాళ్ళు. సో అది గైస్ మీరు చూసి, నేనైతే చెప్పట్లేదు కదా, సో మీరు చూసి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి గైస్. సో అలాగైనా నేను చూసి తెలుసుకుంటాను. సో ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కాబట్టి అందరు కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారనుకోండి. సో నేనైతే నేర్చుకుంటాను ఏదో ఒకటి, అంటే మీకు నేర్చుకున్నది నేను తెలుసుకుంటాను గైస్, తెలుసుకుని అందులో నుంచి నేనేం నేర్చుకోవచ్చు అది నేను నేర్చుకుంటాను. సో ఇది నేను చెప్పాలనుకున్నా గైస్. అండ్ అలాగే ప్రతి వీడియోకి మాత్రం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నేను ప్రతి వీడియోకి ఏదో ఒకటి మాట్లాడదామని అనుకుంటే మీరైతే వద్దు వద్దు అని కింద కామెంట్ సెక్షన్లతో నింపేస్తున్నారు. సో అందుకనే గైస్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే మీరేంటంటే కింద కామెంట్లోకి వెళ్ళి జై శ్రీకృష్ణ అనేది టైప్ చేయండి, సో చాలు. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కన్నా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెడితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది గైస్, ఎందుకంటే కామెంట్స్ పెడితే మనకేంటంటే లైక్ కృష్ణుడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది అయితే ఏంటంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ హనుమాన్ అని, జై శ్రీ రాధాకృష్ణ ఇలా పెడుతున్నారు. కాకపోతే
ఇవి పెట్టకుండా కొంతమంది విధవ కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సో వాళ్ళకి చెప్తున్నాను గైస్, సో అలాంటి కామెంట్స్ పెట్టకండి, పెడితే కనుక నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే చెత్త కామెంట్స్ అనేవి ఉండొద్దు గైస్, మనం డివోషనల్ కంటెంట్లో వెళ్తున్నాం. సో డివోషనల్గా ఏమంటే సంబంధించింది పెట్టండి. అండ్ మీకు ఏమైనా డివోషనల్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను వాటిని షార్ట్స్ కింద చేసి లైక్ వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పి షార్ట్స్ ఫీల్డ్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో ఇదైతే చెప్పాలనుకున్నాను, కానీ స్క్రీన్ మాత్రం పెద్దగా పెట్టడం కుదరదు గైస్. ఎంత స్క్రీన్ అయితే పెడుతున్నానో అంతే పెడతాను, అండ్ పెద్దగా చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను, కాకపోతే కుదరకపోతే మాత్రం పెట్టాను. కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి మాత్రం చాలా వస్తున్నాయి గైస్, కాకపోతే నేను కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. కేవలం ఇది డివోషనల్ ఛానల్కే సంబంధించి పెట్టాలని అన్నాను కాబట్టి సో డివోషనల్ అన్నీ పెడతాను గైస్. అలాగే మహాభారతం సీరియల్ గురించి, సో కొంతమంది మహాభారతం రీఅప్లోడ్ చేయమన్నారు కదా, సో అవన్నీ నేను మహాభారతం రీఅప్లోడ్ చేస్తున్నాను. అది ఇందులో అయితే మోహన్ రియాక్ట్స్ అనే ఛానల్లో, సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను గైస్. సో మీరు వెళ్ళి చూడండి, అందులో మహాభారతం యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటున్నా. దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోతో కలుస్తాము. డైలీ 2 వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను, మాక్సిమం అయితే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఇఫ్ కుదరకపోతే ఒకరోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టొచ్చు, కాకపోతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.